నమస్తే, వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో బగీరా, బగీరా మూవీ చూసిన తర్వాత చాలా మందికి ఏంటంటే సలార్ కేజీఎఫ్ ఈ జోనరాలో ఉంటుంది అని అనుకుంటున్నారు. ఎస్, ఈ జోనరాలోనే ఉంటుంది, బట్ వన్ కైండ్ ఆఫ్ అ మూవీ, యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎస్, యాజ్ డైరెక్టర్ సూరి గారు చెప్పినట్టు, ఫస్ట్ ఫైట్ అయితే అరాచకం అయ్య, మామూలు అరాచకం కాదు. ఎలా ఉంది ఇదంటే, లిటరలీ చెప్పాలి అంటే లైక్ యూనో లైక్ చిన్నపిల్లల్ని చూపించకూడదు అనమాట. సో అట్లా ఉంది ఫైట్ అన్నది. పెద్దవాళ్ళే కొంచెం కళ్ళు మూసుకొని చూసుకుంటారు, అంత రూత్లెస్ ఫైటింగ్ అనేది చెప్పాలి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సెంటిమెంట్ వైజ్ కావచ్చు, కాకపోతే కొంచెం డ్రాగ్ లాగ్ ఉన్నట్టు అనిపించింది. బట్ ఓవరాల్గా మూవీ వాజ్ వెరీ నైస్ అనమాట. అండ్ సలార్, కేజీఎఫ్ ఈ సినిమాలన్నీ మనం చూసాము, ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ చూసిన తర్వాత మనం అటు సైడ్ నుంచి ఏ ప్రోడక్ట్ వచ్చినా సరే అలానే ఉంటుందేమో అన్న థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నామన్నమాట. అండ్ శ్రీమురళి గారు, ఆయన పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంది. ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయితే అద్దరు కొట్టేశారు, చాలా బాగుంది. యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా అండ్ బగీరా క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. అండ్ జనరల్గా ఒక సూపర్ హీరో అని అంటే ఒక సూపర్ పవర్ ఉండాలి అని అనుకుంటారు, కానీ బట్ ఆ పవర్స్ని కూడా ఆయన మాన్యువల్గా ఎలా క్రియేట్ చేసుకున్నారన్న పాయింట్ బేస్డ్ మూవీ అనమాట. చాలా బాగుంది. అండ్ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ ఎస్, మోర్ ఓవర్గా మూవీకి హైలైట్ పాయింట్స్ అంటే నాకు ఎక్కువగా అనిపించింది శ్రీమురళి గారు మాత్రమే. త్రూ అవుట్ ద మూవీ జర్నీ అయితే అలా ఉంది. అండ్ బీజియం అయితే కిర్రాకుందనమాట. సో ఎస్, బగీరా 2 ఉందా లేదా అన్న సంగతి తెలియదు, కానీ బగీరా వాజ్ వెరీ నైస్ అనమాట. అండ్ ఎస్, డెఫినెట్లీ ఈ సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు. సలార్ అండ్ అలాగే మన ఇందులో కేజీఎఫ్ ఎంజాయ్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమాని సూపర్ డూపర్గా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. అండ్ ఇంకొక మూవీ బాకీ ఉంది, ఆ మూవీ కూడా చూసి రివ్యూ ఏంటో మీకు చెప్పేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ టిఎఫ్పిసి.